తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కాళేశ్వరం పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ ఉదయమే కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సీఎం కేసీఆర్ అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుకర్ అందిస్తారు. మధుకర్. ధనలక్ష్మి, గత 2 రోజులుగా నిన్నటి నుంచి కూడా సీఎం కేసీఆర్ పెద్దపల్లి అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. నిన్న సాయంత్రము పెద్దపల్లి జిల్లా రామగుండం చేరుకున్న కేసీఆర్ ఎన్టీపీసీ లో నిర్మితమవుతున్న పవర్ ప్లాంట్ను పరిశీలించి పని ప్రగతిని ఒక సమీక్ష జరిపారు. రాత్రి అక్కడే బస్ చేసి ఉదయం పూట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సీఎం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం ఈరోజు కాళేశ్వర ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరారు. ఉదయం పూజ అనంతరం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకొని ముఖ్యమంత్రి అక్కడ పనుల పురోగతిపై అధికారులతో కలిసి సమీక్ష జరపడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా మరొక బ్యారేజ్ కాళేశ్వరంకి అనుబంధంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ చేరుకొని అక్కడ ప్రస్తుతము పనితీరును సమీక్షిస్తున్నారు. ఇక్కడ దాదాపు గంట సేపు ఈ పనిని పరీక్షించి ఇక్కడ నుంచి తిరిగి రామగుండం చేరుకుని రామగుండం నుంచి అక్కడ లంచ్ తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం చేయనట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా 2 ప్రధాన అజెండాను ఈ టూర్ లో ముఖ్యమంత్రి ఇటు ఎన్టీపీసీ పర్యటన అలాగే కాళేశ్వర పర్యటన రెండు ముగించుకున్న తర్వాతనే వెళ్లే క్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం కాళేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఇప్పటి వరకు వేగంగా జరుగుతున్న క్రమాన్ని సమీక్షించి ఇంకా వేగవంతంగా పనులను పూర్తి చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. అలాగే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి 25 కోట్ల సాంక్షన్ తర్వాత పనుల పరిశీలన కూడా జరిగింది. అక్కడ కూడా ఆ ఆలయ అభివృద్ధికి సంబంధించిన పనులను కూడా వేగవంతంగా చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ధనలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మధుకర్.